అంటే చూడు, నీళ్లు పోసుకున్నప్పుడు అమ్మా నాన్న గాని అక్క చెల్లి గాని ఎవరైనా చూడడానికి వస్తే మనసు నెమ్మదిగా ఉంటుందంటారు. కానీ నన్ను చూడడానికి ఎవరు వస్తారు? ఆయన కూడా నన్ను చూసినట్టు చూసి నేను చూస్తుండగానే వెళ్ళిపోయారు. ఆయనకి నేనని తెలియదు కదా పాపం. నువ్వు వస్తే మా వాళ్ళంతా వచ్చినంత ఆనందంగా ఉంది, మా అక్కయ్య వచ్చినట్టుగా ఉంది. వద్దు శాంతి, ఈ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. నువ్వు తల్లి కావాలని నీ కుటుంబం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది. ఈ విషయం మీదే నీ కాపురం భవిష్యత్తు ఆధారపడింది. జరిగింది బయటపెట్టి ఎవరి చోటుకు వాళ్ళు వెళ్ళిపోదాం. ఆలస్యం చేయకూడదు. ఊరుకోపిచ్చిదానా? నా బిడ్డ నా గురించి గొప్పగా చెప్పుకోవాలనుకుంటే నువ్వు నిర్దోషమని అందరూ నమ్మాలి. లేకపోతే వాడు ఖైదీ కొడుకులాగానే మిగిలిపోతాడు. కదరొచ్చంటే ఎవరికి మంచి జరిగినా ఎవరికి చెడు జరిగినా నీ చేతుల్లోనే ఉంది. పరిస్థితులకు భయపడకూడదు, పట్టుదల పెంచుకోవాలి. నువ్వు అనుకున్నది సాధించాలి, అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. సరే గాని కుంకుమ పూతంటే పిల్లలు ఎర్రగా పుడతారంటగా, మా బాబు ఎర్రగా పుట్టాలి. కొంచెం కుంకుమ పూ తీసుకురావా. నీకోసం బూరెలు తీసుకొచ్చాను, తీసుకో. అందుకని ఇంకెప్పుడు ఆలోచించకండి. అలాగే సార్. అంతే, ఎందుకు వచ్చావు ఇక్కడికి? అది కాదండి, ఈ అమ్మాయి కూడా అచ్చు నాలాగా ఉందన్నారు కదా, చూద్దామని వచ్చాను. ఇవేంటి బోర్లు? ఇవన్నీ ఇవ్వకూడదు తెలుసా? ఫోన్లేండి పాపం ఆడిది, పైగా ఒట్టి మనిషి కూడా కాదు. తను ఎవరు చూస్తారు చెప్పండి. అందుకే అత్తగారికి తెలియకుండా నేనే ఉండి తీసుకొచ్చాను. ఆహా, అయితే ఓ పంచే, తను కూడా నీలాగే ఉంది కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళి తను బయటికి పంపించు. నా పిల్ల నెల తప్పిందని ఊరందరికి చెప్పుకుంటాను. అలా చేయండి, బాగుంటుంది. నాకు అదే అనిపిస్తుంది. ఇన్స్పెక్టర్, నా కోసం ఎవరు త్యాగం చేయక్కర్లేదు, సానుభూతితో కన్నీరు కార్చక్కర్లేదు. నా కొడుకంటూ పుడితే ఓ గొప్ప పోలీస్ ఆఫీసర్ కొడుగా పుడతాడు, లేదా ఈ లోపం దృష్టిలో ఒక ఉగ్రవాది కొడుగా మిగిలిపోతాడు. అంతేగాని నా మీద జాలు చూపించి నన్ను అవమానించొద్దని మీ ఆవిడికి చెప్పండి ఇన్స్పెక్టర్ గారు. ఇంకా ఏంటి చూస్తావు? పదా పదా. ఈ నాన్న ఏమనుకోతే మన ఇద్దరు ఇక్కడ ఉన్నామని ఆయనకి తెలియదు కదా పాపం. కృష్ణుడు పుట్టిన చోట ఒక దేవకి పాడిన పాట, జాలి గొలిపే డోల కాదమ్మ ఇది. కంసుడు ఏలిన రాజ్యాన్ని
వయసులో ఉన్నప్పుడు మేం ముస్తివాడికి బియ్యం వేయడానికి కూడా గడప లోపల నుంచే తల వంచుకుని వేసేవాళ్ళం. ఇలా తెగబడి పోలీస్ స్టేషన్ల వెంటారు ఇప్పుడు తిరిగి ఎరగం మేము. నేను అంతే, నాకు 17 దుర్లేదాకా బయట గాలి కూడా సోకలేదు. ఊరికి ఛాలెంజ్. ఇదిగో అమ్మాయి చెప్పేది, నీకు పిల్లలు పుట్టే రాతలేదని డాక్టర్ చేత రాయించేశాను. ఒరే తమ్ముడు మనం అనుకున్నది చెప్పరా? సమర్థండి సార్, ఇంక సాపెట్టడానికి సిగ్గెందుకని నాకు భయం ఏంటి? తెగేసి చెప్తున్నా, నీ మొగుడిని లోకు చేసి ఆడిస్తున్నావు. వాడు అడగడు కనుక నేను అడుగుతున్నా, నీకెలాగో పిల్లలు పుట్టే రాతలేదు కనుక మీ ఆయన ఇంకో పెళ్లి చేసుకోవచ్చని ఓ కాగిత ముక్క రాసి ఆ బుహార భారే ఇంకో చంద్రబింబాన్ని ఇచ్చి పెళ్లి చేస్తాం. ఈ క్షణంలో ఇది జరిగిపోవాలి. రాసి. రావణమ్మని ఎలా తప్పితే ముచ్చాల మాడకైతుందని ఈ దగ్గర సత్తే. ఈ క్షణం నుంచి గొడ్డుమూత్రాలు ఈ ఇల్లు పిల్లలేని ఇల్లని ఈ నటింట్లో వినబడిందో మీ శాల్సీలు కనపడో జాగ్రత్త. రాములు నువ్వు ఇంటికెళ్ళు. పడిపోయారా? అయ్యో పాపం. శాంతి ఏంటిది? ఏమీ లేదండి, తలుపులు బాబాయ్ బూజులు పోయి బోర్లా పడిపోయాడు. మీ అమ్మగారేమో జదవా చవటాలు తిట్టుంటే నేను వద్దు అన్నాను, మీరు రండి. చూస్తులపచ్చగా బూజు. దూలం దొరికితే దూలదేనని బూజ కొట్టే తక్కువైంది. అబ్బా పూసాలు గదిరిపోయింది. అర్జున పల్గొండప్ప ఏం జరిగింది? నాకేం అర్థం కావటం లేదు. దీనికేదో అమ్మసిట్టు ఆవహించినట్టుంది. ఏమోనే, అది ఇసిరి కొట్టిన దగ్గర నుంచి నాకు 1-3 కింద కనపడుతున్నాయి బాబు. సార్, సిబిఐ ఆఫీసర్ విజయ్ని మేయర్ని షూట్ చేసిన ఉగ్రవాదం అనుమానంతో అరెస్ట్ చేశారు సార్. మీ మీద జరిగిన హత్యా ప్రయత్నానికి ఆమె మనుషులు కారణమేమోనని ఆవిడ్ని ఇంట్రాగేట్ చేశాను. ఆలోచిస్తే ఆవిడికి ఉగ్రవాదానికి ఏదీ సంబంధం లేదనిపిస్తోంది సార్. ఈ విషయం మీరు ఆలోచించాలి. ఆ పెంచలయ్య ఉగ్రవాదం అన్న మాటను తన స్వార్థానికి చాలా గొప్పగా ఉపయోగించుకుంటున్నాడు సార్. తను చేసే దారుణాలన్నీ ఉగ్రవాదులు చేశారని కల్పించి ప్రజల కళ్ళు కప్పుతున్నాడు సార్. మీ మీద జరిగిన హత్యా ప్రయత్నంలో కూడా తప్పకుండా అతని హస్తం ఉందన్న అనుమానం. వ్యక్తిగతంగా నేను ఏ నిర్ణయం తీసుకోకూడదు, పార్టీ పాలసీ ప్రకారమే చేయాలి. అందుకే రేపు స్టేట్ కేబినెట్ మీటింగ్ కాల్ ఫర్ చేశాను. రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మీటింగ్ జరగకూడదు. అలా జరగాలంటే దానికి అడ్డు తగిలే జరగకూడదు, ఏదో జరగాలి. నాకు ఒకటి తట్టిందండి, మీకు ఆల్రెడీ షుగర్ కంప్లైంట్ ఉంది కదూ, మీకు హార్ట్ అటాక్ వచ్చిందని, మీకు పెరాలిసిస్ వచ్చి కుడి చెయ్యి కుడికాలు పడిపోయిందని హాస్పిటల్లో జాయిన్ అయ్యారనుకోండి, ఈ సందర్శనలో మీ మొగుడు మీటింగ్ మాట మర్చిపోతాడు. నా కాళ్ళు చేతులు పడిపోయి నేను చచ్చిపోవాలని ఎదురు చూస్తున్నారా? పుట్టుకునే పనిలో పని మూల సంఖ్య ఆపరేషన్ చేయించేసుకోండి, ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇబ్బంది. ఆడ చెప్పిందే కరెక్ట్ రా, అలాగే చెయ్యాలి. అటువంటిది ఏదో జరగాలి కానీ నాకు మాత్రం జరగకూడదు. మరి అది మా అమ్మాయికి జరగాలి. నే బిడ్డకు హార్ట్ అటాక్? హార్ట్ అటాక్ కాదు, రేపు 9:45 మెడికల్ కాలేజీ దగ్గర మా అమ్మాయిని మనమే కిడ్నాప్ చేస్తున్నాం. ఈ రోజు ఉదయం నేత శ్రీ పెంచలయ్య గారి కుమార్తె ఇందిరను మెడికల్ కాలేజ్ ఆవరణ నుండి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. పోలీసు లాకప్లో ఉన్న కామ్రేడ్ విజయ్ను విడుదల చేయాలని నేత శ్రీ పెంచలయ్య గారు రాజీనామా చేసి 7 కోట్ల రూపాయలు చింతపల్లి ఫారెస్ట్ లేక్ దగ్గరికి విజయ్తో పాటు తమ